అందుకనే నేను చూడండి 2014 లో నా స్పీచెస్ చూడండి నేను చాలా ఆచితూచే మాట్లాడా నేను ఎందుకు సంపూర్ణంగా నమ్మలేదు వీళ్ళని ఒక బాధ్యతగాని చెప్పాను సార్ నిజంగా ప్రజలకు చాలా కష్టాలు ఉన్నాయి ఉద్యోగాలు కావాలి అవమానాలు పడ్డాం మంచి భవిష్యత్తు ఇవ్వండి నేను కోరుకునేది అదే అంటే ప్రధానమంత్రి గారు మాట ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు అన్ని చేసుకున్నారు ఈ రోజున వదిలేస్తే నేను ఎల్లి కత్తులు కటారులు పట్టుకొని గొడవ చేయడం ప్రజాస్వామ్యం ఎందుకు పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు అసెంబ్లీ వ్యవస్థ ఎందుకు చట్టసభలు దేనికి మనం ఓటు ద్వారా ఓటు అనేది మన దగ్గర ఆయుధం ఉంది బలమైన ఆయుధం కొన్ని వేల కత్తులకి కొన్ని కోట్ల బుల్లెట్ల కంటే కూడా ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది ఎప్పుడైనా సరే అంబేద్కర్ గారి వేలు ఇలా ఉంది అంటే అర్థం ఏంటంటే ఓటు అనే ఆయుధం ఉంది గుర్తుపెట్టుకో దాన్ని ధ్వంస దాన్ని వాడి ద్రోహం చేసే వాళ్ళని ధ్వంసం చేయి ఎప్పుడైనా సరే అంబేద్కర్ గారి విగ్రహం చూసినప్పుడు ఇదే ఉంటుంది ఓటు అనే ఆయుధం నీ చేతిలో పెట్టాను ఈ ఆయుధాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో ఇది నీ చేతిలో ఉంటుంది అది ఆయన మనకిచ్చిన బహుమతి మనం ఎలా వాడుకుంటాం మేము ఆశయాన్ని తీసుకొని పిడికిల్లో బిగించి అవినీతిని తన్ని తరుముతామని చెప్పి మనం దీనికి తీసుకెళ్దాం అందరూ